Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Siddipet Jilla, Nutana Mandalam, Akbarpeta Bumpalli, Mandala Kendramlo, Post Rajasthan Jaragindi, Chodisham Yenante, Repu, Bhadrachalam Nundi, Malala Mahapadayatra Konasagutundi, Bhadrachalam Nundi Modalukoni, Hyderabad Daka, Padayatra Untundi. అక్కడ ఏ జిల్లాలో ఆ జిల్లా మాల కులస్తులు ఈ పాద మహాపాదయాత్రకు సంఘీభావం తెలపాల్సిందిగా విజ్ఞప్తిస్తూ ఇక్కడున్న సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఎట్లాగో సిద్దిపేట జిల్లా గడ్డ సాధించిందో రేపు కూడా ఏబిసిడి వర్గీకరణ కొట్టేసేంత వరకు కంకణబద్ధులమై పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఇంకెవరైనా వర్గీకరణ జోలికి వస్తే మా మాలల సత్తా ఏందో చూపెడతాం. ఇదివరకే కాంగ్రెస్ పార్టీని మాలలు ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ ఇస్తా అని చెప్పి ఒక జారీ ఉత్తర్వులు జారీ చేసారు. అది మన వాళ్ళు మాల ఎమ్మెల్యేలు పోరాడి వెనక్కి తీసుకునే విధంగా కమిషన్ వేసారు. ఆ కమిషన్ కూడా వెంటనే విరమించుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీజేపీ పార్టీ మన గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా ఇది తీర్పు ప్రవేశపెట్టినాడు గౌరవ మంద కృష్ణ మాదిగ గారికి స్వీట్ పెట్టి పంచుకున్నారు. అయ్యా రఘునందన్ రావు గారు మీకు మాదిగలే వేయలే మాలలు కూడా ఓట్లేసిర్రు. మీరు ఒకవైపు ఉన్న స్థానిక మండలంలో ఉన్నావు, మాకు సపోర్ట్ చేయాల్సింది, ఇద్దరికి న్యాయం చేయాల్సింది, పోయి నువ్వు ఒకవైపే ఉన్నావు, మా వైపు లేవు, నిన్ను వ్యతిరేకి దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పూర్తి స్థాయిలో వచ్చిన అన్నదమ్ములకు జై బిందు చెప్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో మాలల పోరాటం కోసం ఐక్య కార్యాచరణ కోసం రేపు జరగబోయే మహాపాదయాత్ర కోసం ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 25న భద్రాచలం నుండి మొదలుకొని హైదరాబాద్ దాకా పాదయాత్ర మాలల మహాపాదయాత్ర కొనసాగుతుంది కాబట్టి అన్ని మండల కేంద్రాలు 43 నియోజకవర్గాలు 10 జిల్లాలు ఇవన్నీ దాడి వేస్తూ లాస్ట్కు రవీంద్ర భారత్లో ఈ మాలల మహాపాదయాత్ర ముగుస్తుంది కాబట్టి ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ పిల్లి సుధాకర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి అన్ని గ్రామాల ప్రజలు ఒకరికి ఒకరు తోడై ఆ పాదయాత్రకు సంఘీభావంగా తరలిరావాలని చెప్పి అందరినీ మాల సోదరుని సోదరి మనులను అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోయేదేం లేదు, పోతే పోరాడితే తప్ప బానిస సంఖ్యలు తప్ప ఇక ముందు పిల్లల కోసం భవిష్యత్ కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్టేసేదాకా మనం తరలిపో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ అవసరాన్ని ఆశిస్తూ అందరికీ జయభీం తెలుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.